ప్రైజ్ గాడ్. ఈ ఉదయ కాలమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతో స్తోత్రము కలుగునుగాక. మనుషుడు ఎప్పుడు కూడా ఎదుటివారి యొక్క పొరపాట్లను చూస్తూ ఉంటాడు. తన సొంత పొరపాట్లను గ్రహించగలిగిన వాడు ధన్యుడు. అదే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు 19వ కీర్తన 12వ వచనం మనం చూస్తే, తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, తన పొరపాటును గ్రహించగలిగిన వాడు. ఆదాము హవ్వను మనం చూస్తే, దేవుడు ఆ చెట్టు యొక్క వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నప్పుడు వీరిద్దరూ తిరిగిన తర్వాత ఎవరూ కూడా తన పొరపాటు తన గ్రహించడం లేదు. ఇదిగో ఈమె వల్లే నేను తిన్నాను, ఆమంటుంది ఇదిగో ఈ సర్పమి వల్లే నేను తిన్నాను అని ఎదుటివారిని పొరపాట్లు చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, దేవుని దగ్గర తన పొరపాట్లు గ్రహించగలిగినటువంటి మనస్సు వీరికి లేదు. కానీ దేవుడు ఇష్టపడేది ఏం తెలుసా? ఎవడు తన పొరపాట్లు గ్రహించగలడు అనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేను రహస్యంగా చేసినటువంటి పాపము నుంచి నన్ను నిర్దోషిగా తీర్చుకొని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మానవుడు సహజంగా ప్రతి పొరపాటులో పడిపోతూ ఉంటాడు. కానీ ఈరోజు తన పొరపాటును గ్రహించే దానికంటే ఎదుటివాని యొక్క పొరపాట్లను ఎత్తి చూపించడానికే ఎక్కువగా ప్రతి మనుషుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తన పొరపాట్లు గ్రహిస్తారో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు కూడా తన ఒక పొరపాటు చేశాడు, రహస్యంగా చేసినటువంటి ఒక పాపం. కానీ ఎవరు కూడా తను చూడలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు చూశాడు. ఆ విషయాన్ని గ్రహించిన దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తన జీవితంలో మరల ఆ పాపాన్ని చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా వారి పొరపాటును గ్రహిస్తే ఎంత బాగున్నా. ఎదుటివారి పొరపాట్లను ఎత్తి చూపించడం వల్లే కదా ఈరోజు విభేదాలు, గొడవలు. ఒక వ్యక్తి మనల్ని అంటున్నాడు అంటే మొదట ఆ వ్యక్తిని మనం దూషించడం కాదు, మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, నాలో ఏదైనా పొరపాటు ఉందా, నాలో ఏదైనా నేను మార్చుకోవలసింది ఉందా అని ప్రతి విశ్వాసి కూడా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పొరపాట్లను మీరు గ్రహిస్తున్నారా? లేదా ఎదుటివారిని పొరపాట్లను ఎత్తు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎదుటివారి పొరపాట్లు మీరు ఎత్తు చూపించినంతకాలం మీరు ఎదుటివారితో విభేదాలే తప్ప మీ జీవితాల్లో సమాధానం ఉండదు. పైగా దేవుని యొక్క మాటను మరలా వారికి మీరు ప్రకటించేటువంటి అవకాశం కూడా మీకు ఉండదు కదా. కాబట్టి ఎవరైనా అన్నప్పుడు, లేదా దేవుని వాక్యమే గద్దించినప్పుడు, దేవుని సేవకులే ఒకవేళ గద్దించినప్పుడు, నాలో నిజంగా ఈ పొరపాటు ఉందేమో అని ప్రభు పాద సన్నిధికి వచ్చి మీ పొరపాట్లు గ్రహించి వాటిని విడిచిపెడితే, కనిక్రమ కలిగిన దేవుడు మీ అతిక్రమను దోషములను క్షమించేటువంటి గొప్ప దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఇక నుంచి ఎవరో పొరపాట్లను గ్రహించడం కాదు, ఎవరో నన్ను అన్నారని వారి మీద పగ పెంచుకోవడం కాదు. మన జీవితంలో మన పొరపాట్లను గ్రహిద్దాం. పాత ఆదాము స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ధరించుకుందాం. దేవుడు ఆ రీతిగా మనను దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహోన్నతుడు అయిన ప్రభువా, ఇంతవరకు కూడా మా పొరపాట్లను మేము పక్కన పెట్టి ఎదుటివారి పొరపాట్లను మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నామేమో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడు తన పొరపాటును గ్రహించగలుగుతాడు అని. ఈరోజు నిజంగా మా పొరపాటును గ్రహించేటువంటి మనస్సును మాకు దయచేసి, మీ పాద సన్నిధులు ఒప్పుకునేటువంటి మనస్సును మాకు దయచేసి, మీ నుంచి క్షమాపణ పొందుకునే గొప్ప పరిస్థితి మా జీవితాలకు దయచేయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్.